విశాఖ జిల్లా అనకాపల్లి జనసేన పార్టీ పరిచూరి భాస్కరరావు కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు పత్రికా సమావేశం నిర్వహించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల బీజేపీ మరియు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీ మరియు జనసేన పార్టీలు అధికారం కోసం కాకుండా సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై రౌడీ షీట్లు తెరవటం, ఎక్సైజ్ మరియు ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం ద్వారా అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. స్వేచ్ఛగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ విఘాతం కలిగిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న లక్షల కోట్ల అభివృద్ధి పనులకు నిధులు పూర్తిగా కేంద్రమే ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, పరిచూరి భాస్కర్రావు, బీజేపీ నాయకులు డాక్టర్ సత్యనారాయణ, కార్పొరేట్ అభ్యర్థులు, జనసేన నాయకులు భరణి, కానరాము, తాడి రామకృష్ణ, బీజేపీ నాయకులు సాయిరాం, కొనతాల అప్పలరాజు, అరిగుల్లు కొండబాబు, అధిక సంఖ్యలో ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మూడు జనసేన అభ్యర్థులు, రెండు బీజేపీ అభ్యర్థులు రెండు డివిజన్లో, అలానే నగరంలో కలిసి అన్ని డివిజన్లకి పోటీ చేయడం చాలా పార్టీ తరఫున చాలా మంచి పరిణామం. నేను నిన్న గుంటూరు 5 డివిజన్లో పోటీ చేయడం, మూడు జనసేన అభ్యర్థులు, రెండు బీజేపీ అభ్యర్థులు రెండు డివిజన్లో, అలానే నగరంలో కలిసి అన్ని డివిజన్లకి పోటీ చేయడం చాలా పార్టీ తరఫున చాలా మంచి పరిణామం. నేను నిన్న గుంటూరు అలానే విజయవాడ, ఈరోజు మండలం మార్నింగ్ విజయవాడ, ఏలూరు మధ్యలో ఎల్లమచ్చిలి, పాయికిరావుపేట, అనకాపల్లి, ఎన్ని ప్రాంతాలు పర్యటించిన సందర్భంలో ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో 24 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒకటి. రాజశేఖర రెడ్డి గారి మూలంగా ఓట్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకుని అధికారంలో 2 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ 80 నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా రాష్ట్రంలో మిత్రపక్షంగా కొద్దికాలం అధికారంలో ఉన్నా అది పెద్దగా అధికారంలో ఉన్న పార్టీ కాదు, జనసేన 2 సార్లు ఫైట్ చేసినటువంటి పార్టీ. ఈ రెండు పార్టీలు ఇవాళ ఆ రెండు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉండి అధికారం ద్వారా స్థాయిని పెంచుకునేటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జిల్లా పరిషత్లో కానీ పంచాయతీలో కానీ ఒక అధికారంలో ఉన్న పార్టీకి వాళ్ళకి పర్సనాలిటీస్ పెరగడం మూలంగా పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, పర్సనాలిటీ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ సిద్ధాంతపరంగా అటు జనసేన ఇటు భారతీయ జనతా పార్టీ అధికారం ఒక్కటే లక్ష్యం కాదనేది పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ రెండు ఈ లక్ష్యాలతో పనిచేస్తున్న సందర్భంలో ఈవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉభయ పార్టీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, జెడ్పీటీసీల దగ్గర నుంచి, అలానే మున్సిపాలిటీస్ దగ్గర నుంచి, నగర పంచాయతీ దగ్గర నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు పోటీ చేస్తూ ముందుకు వెళుతున్నాం.